హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ మన తెలుగులో ఒక సామెత చెప్తారండి ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు అని చెప్పేసి అట్లాగే ఉంటుంది పాస్టర్ల వ్యవహారం కూడా పాస్టర్లకి అర్థం చేసుకుంటారు కదా అని అర్థమయ్యేలాగా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చక్కగా అన్ని వివరంగా అర్థమయ్యేలా చెప్పినా సరే వాళ్ళ పాట వాళ్ళదే వాళ్ళ బాణి వాళ్ళదే ఎందుకు అలా ఉంటారు అంటే వాళ్ళకి అదే బ్రతుకు తెరువు అలా ఉంటేనే వాళ్ళు బ్రతకగలరు అది దాటి బయటకు వస్తే అనాకాణికి పనికిరారు ఆ ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు నమ్మిందే సిద్ధాంతం అన్నట్టుగా వాళ్ళు మెచ్చిందే రంభ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే రీసెంట్గా ఒక వీడియో చేయటం జరిగింది రంజిత్ తోఫీర్ కి ఆ రంజిత్ తోఫీర్ కి చేసిన వీడియోలోని పర్మానంద భారతి అనే ఒక స్వామీజీ గురించి ఎవరైతే హిందూ సన్యాసిగా ఉంటూ క్రైస్తవులు పెట్టిన ఒక సభలోకి వెళ్ళి జై ఓఫీర్ జై సిలవ అంటూ మాట్లాడారు ఆయనకి మన స్టైల్లో కొద్దిమేర కొన్ని వివరాలు విశదీకరించడం జరిగింది అయితే అసలు ఆయన బాగానే ఉన్నాడు కందకి లేని దూరద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు ఈ ఓఫిరికి పొరుసుకొచ్చింది ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆయన చేసింది ఓఫిర్ భజన్ కాబట్టి ఆ ఓఫిరు ఎక్స్పెక్ట్ చేసింది సక్సెస్ అయింది కాబట్టి ఆయన కోసం మాట్లాడి అతను తిట్లు తింటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ స్వామీజీకి అనుకూలంగా వత్తాసు పట్టుకుని మళ్ళీ ఒక వీడియోతో వచ్చాడు ఓఫిర్ తాత ఈ ఓఫిర్ ఏం మాట్లాడాడు ఈ ఓఫిర్ మాట్లాడిన తాజా మాటల్లో ఉన్న బొక్కలేంటి అనేది ఇప్పుడు మీకు అర్థమయ్యాలో చెప్పాలనుకుంటున్నా ఒక్కసారి మీరే వినండి ఎంత సక్సెస్ అయిందంటే మొత్తం మాద్రండి పెట్టినట్టు మండింది ఒకరిని ఒకరు దిట్టుకోవడం మొదలు పెట్టేశారు దేశం మొత్తం ప్రకంపనలు వచ్చినాయి మొన్న జరిగిన మీటింగ్ ఇంటర్నెట్ చూడండి ఎంత భయంకరంగా తిట్టుకుంటున్నారు నువ్వు హ్యాపీ కదా నువ్వు కోరుకుంది ఇదేగా అయినా బాటం నుంచి పచ్చిమిరగా పెట్టినట్టు ఉంది అంటున్నావు ఈ భావన నువ్వు ఇప్పుడు అనుభవించావు ఏంటి అంటే గతంలో నువ్వు సిలువు బొట్టు గురించో నిలువు బొట్టు గురించో మాట్లాడినప్పుడు మీ వాళ్ళందరూ నీ మీద అడ్డంగా ఎక్కారు కదా అప్పుడు నీకు కూడా బాటం నుంచి మిరపగా పెట్టినట్టు అనిపించే ఉంటుంది కదా పైగా ఏం మాట్లాడుతున్నావు దేశం మొత్తం ప్రకంపంలో వచ్చాయి ప్రకంపనలు వచ్చింది దేశం మొత్తం కాదు నీ వచ్చింది అందుకేగా నువ్వు మళ్ళా పట్టుకుని వీడియోకి మొదలెట్టావు సరేనండి ఇంకా మనకు పాస్టర్ మీద ఉన్న గౌరవము ఈ మతం వాళ్ళ స్వామీజీల మీద ఉండదండి అంతకు బాస్త్రా నమస్కారం చేస్తారు మళ్ళా అవసరం అయితే బండబోతుంది నెక్స్ట్ మూమెంటే ఒక పీఠాధిపతి మఠాధిపతి విఘ్నుడు శాస్త్రం తెలిసిన వాడు మాట్లాడంటే స్వామీజీ ఏ కారణంతో అన్నారండి అని క్లారిఫికేషన్ తీసుకోవాలి కానీ చిల్లర మాటలు అది వాళ్ళని తిట్టిపోతున్నాడు అసలు ముందు స్వామి భక్తి లేదు గురు భక్తి లేదు భక్తిడు వీడు మనం పాస్ మాట్లాడుతాం మనం కితాం నచ్చకపోతే ఊరుకుంటా కానీ ఏంటంటే చిల్లర మాట్లాడవు మనం అలాగా కానీ అలాగా గురువులను కూడా ఒక నిమిషం బోర్లు పడి నమస్కారం పెట్టి నెక్స్ట్ మినిటే బూతులు తిట్టగలిగి గొప్ప సాంప్రదాయం మనది ఊరు సాంప్రదాయం గురించి సంస్కృతి గురించి నువ్వే మాట్లాడాలి ఇక అన్నట్టు నువ్వేమంటావు గురువులంటే వాళ్ళకి భక్తి ఉండదు అంత స్పష్టంగా పడి నమస్కారం చేస్తారు కానీ దొంగ భక్తి నాటకాలు అంటున్నావా గురువు అంటే ఎవర్రా ఫస్ట్ నీకేం తెలుసు అసలు గురువు అంటే ఆయన ఇంతసేపు మాట్లాడింది వీడు భక్తిహీనుడు చిల్లర మాటలు అంటున్నా అంటే నువ్వు నా పేరు తీయటానికి పోసుకునే ఇండైరెక్ట్గా మాట్లాడతావు అని మాకు అర్థమవుతుంది అయితే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది తప్పు చేస్తే గురువును కూడా నిలదీయటం తప్పుడు పనులు చేస్తే గురువుకైనా వ్యతిరేకంగా వెళ్ళటము గురువుని సరైన దారిలో పెట్టటము మా సనాతన సంప్రదాయంలో ఎప్పుడు ఉంది సాక్షాత్తు అన్ని విద్యలు నేర్పిన ద్రోణాచార్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కావచ్చు కృపాచార్యుడు కావచ్చు అధర్మ మార్గమైన కౌరవ పక్షంలో ఉంటే వాళ్ళకి ఎదురుగా నిలబడి యుద్ధం చేసిన పార్థుడు పుట్టిన ధర్మం ఇది ఆ పార్థుడికి యుద్ధం చేయటమే నీ కర్తవ్యం తప్ప ఫలితాన్ని ఆశించటం కాదు అంటూ బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన మార్గం మాది కాబట్టి తప్పు చేస్తే ఎవరినైనా నిలదీస్తాం పైపించిన ఏమంటున్నావు ఒక సాధువు ఒక సన్యాసి ఒక పీఠాధిపతి ఒక మాట మాట్లాడితే అంటున్నావు ఎవరు సాధువు ఎవరు సన్యాసి ఎవరు పీఠాధిపతి నీ బుర్రకు బుద్ధుండుంటే నేను చెప్పిన వీడియోలో పూర్తిగా చూసి ఉండుంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన స్వామీజీ కాదు సన్యాసి కాదు పూర్తి స్థాయిలో పీఠాధిపతి కాదు అన్న విషయం నీకు బోధపడి ఉండొచ్చు అలాంటి వాళ్ళకి జ్ఞానశూన్యులు లేకపోతే జ్ఞానం పూర్తిగా లేని వాళ్ళకి మేము చెప్పుకుంటాం మా మార్గంలో మేము చెప్తే మా సనాతన ధర్మంలో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళకి లేని నొప్పి నీకెందుకు అయినా గురువులని సంప్రదాయాన్ని గౌరవించరు వీళ్ళు అది ఇదని మాట్లాడుతున్నావు ఎస్ గురువులనే కాదు తప్పు చేస్తే దేవుళ్ళను కూడా విడిచిపెట్టేస్తాం మేము విడిచిపెట్టేస్తామంటే నేను విడిచిపెట్టేశాను ఎందుకంటే నేను కూడా ఎంతో నమ్మకంతో ఎంతో భక్తితోటి ఎవడో చెప్పిన మాటలు విని నిత్య స్వర్గము నిత్య జీవము అంటే వినేసి నమ్మేసి వెళ్ళి క్రైస్తవ్యంలోనే కూర్చున్నా నువ్వు మొక్కిన దేవుళ్ళనే నేను మొక్కా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే మాట ఏంటో తెలుసా మా దేవుడు పక్క వాళ్ళ దేశం మీద దాడి చేయమన్నాడు మా దేవుడు దాడి చేసిన కాడి నుంచి ఆడోళ్ళని ఎత్తురమ్మన్నాడు ఆ ఎత్తుకొచ్చిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళని మీ పెట్టుకోమన్నాడు ఆ పెట్టుకున్న వాళ్ళ సొత్తంతా దోసుకెళ్ళి మీరు దాచుకోండి అన్నాడు ఏ మాటలు కంపనం ఎత్తింది విడిచేశా ఇలాంటి మాటలు చెప్పేవాడు దేవుడు ఎట్లా అవుతాడు దేవుడంటే మంచిని చెప్పాలి కదా దేవుడంటే నువ్వు బ్రతుకు పక్కనోడిని బ్రతుకు నువ్వు అని చెప్పేసి చెప్పాలి కదా అలా చెప్పని వాడు దేవుడు ఏంట అని చెప్పేసి తూనా బుడ్డని నిడిచేసా న్యాయంగా పద్ధతి అయితే ఓఫరో నువ్వు కూడా విడిచేయాలి ఎందుకో తెలుసా నువ్వు ఇప్పుడు మొక్కుతున్నది నేను అప్పుడు మొక్కింది ఒక్కడనే ఆ ఒక్కడు కొడుకునే మీరు మొక్కుతున్నారు ఇప్పుడు మరి అలాంటి మార్గంలో ఉన్న మాటలు అలాంటి మార్గంలో చెప్పే మా పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తే అతన్ని దేవుడు అంటాం కాదు మన కూడా మనుషులు అంట మానేస్తారు ఎందుకో తెలుసా మనం అలాంటి నడవడిక కనుక పాటిస్తే అంటే ఈరోజు మీరు పాటించడానికి బహుశా చట్టాలు వ్యవస్థలు అడ్డొస్తున్నాయేమో కానీ అవి అడ్డు లేకపోతే మీరు ఎన్ని అరాచకాలు చేస్తారో కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే తెలిసిపోద్ది అటువంటివి కనుక నిజంగా మనం పాటిస్తే మనల్ని దేవుడు అంటాం కాదు మనిషి అని కూడా అనవు కానీ సనాతన ధర్మంలో మా దేవుళ్ళు చూపిన మార్గం మా గురువులు చెప్పిన మార్గంలో నడిస్తే దైవం మానుష రూపేణ దేవుడే సాక్షాత్తు మనిషిగా వచ్చాడు అని చెప్పి నమ్ముతారు అంత గొప్ప మార్గం సనాతన ధర్మము అటువంటి సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి తప్పు చేసిన వాడు గురువైనా సరే మేము సరి చేసుకుంటాము ఆ సరి చేసుకునే క్రమంలో మేము మాటలంటమే కాదు ఆ గురువులు కూడా మా మాటల్ని పరిగణలోకి తీసుకుంటారు అలా తీసుకుంటాం ఎందుకో తెలుసా మా ధర్మం చెప్తుంది బాలాదపి సుభాషితం అని చెప్పేసి అంటే మంచి మాట చిన్నవాడు చెప్పినా వినాలి అని చెప్పేసి అలాంటి మాటలు పట్టించుకొని నీ దగ్గరకు వచ్చి ఏవైతే తప్పుడు కూతలు కూసిన స్వామీజీ ఉన్నాడో ఆ తప్పుడు కూతలు కూసిన స్వామీజీని నేను తప్పు తెలుసుకున్నాను నన్ను క్షమించండి నేను భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పని చెయ్యను అని చెబుతూనే ఏమన్నాడు తెలుసా ఆయనే చెప్తున్నాడు విను నేను లలిత్ కుమార్ ఫ్యాన్ అని చెప్పేసి అది లలిత్ కుమార్ అది లలిత్ కుమార్ మాటలో ఉన్న నిజాయితీ నడకలో ఉన్న నిజాయితీ నడతలో ఉన్న నిజాయితీ ఆ నిజాయితీని బట్టి అతను మాట మాట్లాడాడు నీకు నేను చెప్తే నమ్మకం కుదరకపోతే నువ్వు పిలిచి పొగిడించుకున్న ఆ పరవానంద భారతి ఆయనే మాట్లాడుతున్నాడు విను శ్రీ కుమార్ వారి పేరు కుమార్ గారు వారు వీడియోలు అవి చేస్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను బాగుంటాయి ఆయన వీడియోలు అయితే ఈ లలిత కుమార్ గారు అని ఆయనకి తెలియని విషయం ఒకటి ఉంది అదేమిటంటే ఐ ఆమ్ హిజ్ ఫ్యాన్ నేను లలిత కుమార్ గారి ఫ్యాన్ని అంటే ఆయన ముఖవర్చస్ కానివ్వండి ఆయన చెప్పేటటువంటి విధానము ఆ భాష ఉపయోగ ప్రయోగించేటటువంటి భాష చెప్పే విధానం చాలా చక్కగా సూటిగా ఉంటాయి చాలా బాగుంటాయి ఆయన వీడియోలు అందుకని నేను ఆయన ఫాలోవర్ని అంటే వీడియోల పరంగా నేను ఫాలో అవుతూ ఉంటాను చూస్తూ ఉంటాను బాగుంటాయి ఎన్నో గారు తుఫేల్ ఏమంటున్నాడు లలిత్ కుమార్ మాటలో ఉండే స్పష్టత నిజాయితీ బట్టి నేను ఆయన ఫ్యాన్ అని ఆయనే చెప్తున్నారు ఆయన తన తప్పు తెలుసుకున్నారు ఆ తప్పుని దిద్దుకుంటున్నారు ఆయన తరఫున నువ్వేతో ఒకళ్ళతో పుచ్చుకొచ్చేసి గురువులు ననేస్తున్నారు గుండ్రాయలు ఎట్టేస్తున్నారు అని చెప్పేసి కుడిసెట్ కవులు చెప్తావు సరే ఆయన చేసిన వ్యవహారం గురించి ఆయన మాట్లాడిన తీరు గురించి ఆయన ఎలా పశ్చాత్తపడ్డారో ఒకసారి నువ్వే విను ఏదైతే హిందూ సమాజం కొంత ఒక ఆగ్రహంగా ఉందో నా మీద ఏ కారణం మీద ఆగ్రహంగా ఉందో అది మళ్ళీ రిపీట్ కాదు మా నుంచి ఎటువంటిది అటువంటిది జరగదు ఒకవేళ అటువంటి కార్యక్రమాల్లో పాల్గొవాలి మా హిందూ సమాజంతో మేము సంప్రదించి దాని మీద వారి యొక్క అభిప్రాయాన్ని సేకరించి ఆ విధంగా మేము ఫాలో అవుతాం అంతే తప్ప అటువంటి మాటలు కానీ అటువంటి అటువంటి ఏదైతే మేము వెళ్ళామో అటువంటి కార్యక్రమం ఇంకా మేము చెయ్యము ఎందుకంటే అది కేవలం తెలిసి తెలియ తెలియక అంటే ఆ వివరణ ఆ విశేషాల గురించి తెలియక వెళ్ళినటువంటి కార్యక్రమం అది తెలిసిన తర్వాత ఇంకెందుకు వెళ్తామండి వెళ్ళం కదా అలాగే చాలా సంతోషం మీ అందరికీ కూడా నేను వివరణ ఇచ్చాను మీరంతా కూడా అన్యథా భావించవచ్చు ఇది కేవ అన్యథా భావించవద్దు ఇది కేవలం తెలియక చేసినటువంటి విషయం మాత్రమే మీరంతా కూడా నాతో మునుపటిలాగే ప్రేమగా ఉండవలసినదిగా అభిమానంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను విన్నారు కదా అందరూ ఆయన చెప్తున్నారు నేను తెలియక అవగాహన లేమి వల్ల చేశాను అని చెప్పేసి ఎస్ తెలియక చేశాను అన్నప్పుడు ఆయనంతా హుందాగా పెద్ద మనసుతో ఆయన తప్పును తెలుసుకున్నానని చెప్తున్నారు అంతే హుందాగా అంతే పెద్ద మనసుతోటి మేము కూడా ఆయన క్షమాపణల్ని స్వీకరించడానికి ఆయన చేసిన పనిని ఇక్కడితో విడిచిపెట్టేటానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు చెప్పు ఓ తాత నువ్వు ఏందంటావు ఎవరి కోసం నువ్వు ఎగేసుకుంటా వచ్చి మళ్ళీ ప్రెస్మిట్ పెట్టేసి ఆ వీడియోలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వేగా అయింది ఇదే తగ్గించుకుంటే మంచిది ఆత్రం అన్ని సమయాల్లో మంచిది కాదు ఆయన తెలియక మాట్లాడాను అని చెప్పిన తానిలోనే అర్థమవుతుంది ఆయనకి తెలిసేలాగా మాలాంటి వాళ్ళు కొంతమంది చెప్పాం కాబట్టి ఆయన తెలుసుకుని విషయాన్ని అర్థం చేసుకుని తప్పుని దిద్దుకోవటానికి సిద్ధపడ్డారు అది సనాతన ధర్మం మా గురువులకి మేము మంచైనా చెడైనా అన్నింటినీ చెప్పుకుంటాం మా వాళ్ళని మార్చుకుంటాం సంస్కరించుకుంటాం అదే మా సంస్కృతి అదే మా సంప్రదాయం అంతేగాని కనపడ్డున్నలా కోసేయి సంపేయి నరికేయి అని మా దేవుడు చెప్పట్లేదు మేము చేయట్లేదు మంచి కోసం ఎంత దూరమైనా వెళ్తాం ఇంకా ఈ ఓఫిర్ ఎక్కడ తాగాడు అనుకుంటున్నారా అయిపోలేదండో పిక్చర్ అవుట్ తోడా బాకీ హై ఒక్కసారి చూడండి దేవుణ్ణి తలచుపని తపస్సు చేసే మహర్షి స్వర్గానికి వెళ్ళి దేవుని రొమ్ము మీద కాలిపెట్టి తన్నేటంత గొప్ప సాంప్రదాయం మనది మనది సామాన్యమైన సాంప్రదాయం కాదు అయితే మనకైతే దేవుడు దేవుని సేవకుడు అని గుర్తించిన తర్వాత ఇక మనము విధేయులమే కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రశ్నించాం ఇదే మీకు మాకు తేడా దేవుడి సేవకుడు అంటే మనం విధేయులమే కానీ ప్రశ్నించాం అంటున్నారు అలా విధేయులుగా ఉంటూ ప్రశ్నించరు కాబట్టి ఒక్కొక్కడు కోకల పట్టుకుని లాగటం లేకపోతే ఇక ఇక డామ్ డూమ్ డిస్క్లు అన్నీ చాలా జరిగిపోతాయి చర్చిల్లో లోకడు ఒకసారి విషయం కదా న్యూస్ పేపర్ కట్టింగ్స్ అన్ని చాంతాడంతా అట్లాంటివన్నీ జరగటానికి కారణం ఏంటంటే దేవుడు సేవకులు అని మీరు విధేయులుగా ఉండటమే మీరు విధేయులుగా ఉంటే వాడు మీదకి డ్యాన్సులు ఆడుతూ ఉంటాడు అందుకే తప్పు చేసిన వాడు దేవుడైనా సరే ప్రశ్నించాలి తప్పు చేస్తే కాదు అనుమానం వస్తే దేవుణ్ణైనా ప్రశ్నించటం తప్పు కాదు ఎందుకంటే నిజాయితీ ఉన్నవాడు ప్రశ్నకి భయపడ్డు ప్రశ్నకు నిలబడతాడు సాక్షాత్తు భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు నువ్వు చెప్తున్న దానిలో నిజాయితీ ఉందని ఏంటి అని చెప్పేసి సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువుని ఆంజనేయ స్వామి పరీక్ష పెట్టారు ఇక ఆంజనేయ స్వామి వారికి సీతమ్మ తల్లి పరీక్ష పెట్టింది పరీక్ష పెట్టి తెలుసుకోవటం అదేం తప్పు కాదు నువ్వేమంటున్నావు దేవుణ్ణే స్వర్గానికి వెళ్ళి రొమ్ము మీద కాలితో తన్నిన సంస్కృతి గొప్ప సంస్కృతి మనది అంటున్నావు నిజానికి సగం సగం పురాణాలు చదివినా సగం సగం కథలు తెలుసుకున్నా బతికి ఎట్లాగే ఉంటుంది నీ మాటలు అట్లాగే ఉంటాయి ఎందుకంటే భృగుమహర్షి స్వర్గానికి వెళ్ళి తన్నలా విష్ణుమూర్తిని ఆయన వెళ్ళింది వైకుంఠం అయితే ఇక్కడ నీకు భృగుమహర్షి ఎవరు అనేది తెలియాలి కదా సాక్షాత్తు వరుణదేవుడి కుమారుడు అంతేనా ఆయనే ఓ గొప్ప తపస్వి ఎంతటి తపస్వి అంటే ఆయన తపశ్శక్తి చేత త్రిలోకాలు సంచరిస్తారు అంతేకాదు త్రిమూర్తుల్లో ఎవరు ఆ యాగంలో హవిస్సు స్వీకరించడానికి యోగ్యుడు అని తెలుసుకోవటం కోసం త్రిమూర్తులకే పరీక్షలు పెడతానికి వెళ్ళిన గొప్పవాడు అంతటి గొప్పవాడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సత్యలోకము కైలాసంలో అయిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువు తన్ని పట్టించుకోలేదు అంటూ తన వక్షస్థలం మీద తంతాడు అయితే మా దేవుడు అకారణంగా మీ దేవుడు కొండపై నుంచి మోసే దిగంగానే కింద మూడు వేల మందిని ఫస్సాక్ అనిపించాడే అలా చంపాడు మా దేవుడు మీ లోతు భార్య ఉత్తపుణ్యాన్ని వెనక్కి తిరిగి చూసినందుకు ఉప్పు స్తంభంగా మార్చి చంపేశాడే అలా చంపాడు మా దేవుడు మీ దేవుడు దావీదు బెచ్చే బా కొవ్వెక్కి అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళిద్దరి మీద ఏగ వాళ్ళనివ్వకుండా చేసి వాళ్ళకు పుట్టిన పసిబిడ్డని మాత్రం మొత్తి చంపేశాడే అలాంటి పైశాచికత్వం మా దేవుడి దగ్గర లేదు మా దేవుడు వెంటనే భృగువు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి అంటే అతనిలో ఉన్న తపశ్శక్తితో పాటు అతని అరికాల్లో ఉన్న కన్ను వల్ల అతను కలుగుతున్న అహంకారము అరికాల్లో కన్ను మళ్ళీ నువ్వు దాన్ని భౌతిక దృష్టితో చూస్తావేమో ప్రతి దాన్ని చిన్నచూపు చూడటం ఏదైతే ఉందో ఆ చిన్న చూపు చూసే తత్వం ఏదైతే తనలో ఉందో దాన్ని తగ్గించాలి అని చెప్పేసి భృగు మహర్షి అరికాల్లో ఉన్న కంటిని చిదిమేసి అతని అహంకారాన్ని పోగొట్టారు భగవంతుడంటే అహంకారం మమకారాలని కామక్రోధలోపమోహం మధమాత్సర్యాలని అణచివేసేవాడి తప్ప అడ్డంగా నరికేస్తాను చంపేస్తాను ఆడరాజ్యం కొట్టుకురండి ఈడిపల్లాన్ని ఎత్తకరండి అందులో ఫ్రెష్ క్యాండిడేట్లు నువ్వు ఎత్తుకోండి నువ్వు అట్టుకో అట్టు పెట్టుకోండి ఇలా చెప్పేవాడు కాదు మా దేవుడు అలా చెప్పాల ఇక నువ్వంటవు మన సంస్కృతి అలాంటిది కాదు మేము దేవుడిని గౌరవిస్తామని యా సంస్కృతి గురించి నువ్వు మాట్లాడేది దేవుడు కుమారుడు అని నేనే దేవుడు అని కొరడాలు పట్టుకుని కొళ్ళబొడిసి చేతులకి కాళ్ళకి మేకులు కొట్టేసి డొక్కలో బల్లెం పెట్టి ఒక్క పోటు పొడిసి ఆ దేవుడి గురించి అన్న నువ్వు మాట్లాడేది ఆ భక్తుల గురించి అన్న నువ్వు మాట్లాడేది సిగ్గుండాలా మాట్లాడే మాటలకి తాతా సిగ్గుండాలా ఎందుకంటే ఎప్పుడు ఉండే మాటే అంతెందుకు నీ బైబుల్లోంచే చెప్తా ఉదాహరణ ఎదుటివాడి కంటిలో నలుసును వెతికే ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకో మా మార్గంలో ఉండాల్సిన ఒక స్వామీజీ ఒక గురువు ఒక ఆధ్యాత్మికవేత్త మీ దగ్గరకు వచ్చి అసలు మీ గ్రంథాలే ఆమోదించిన సిలువు బొట్టుకి జై కొడితే మీ గ్రంథాలనే వక్రీకరించుకుని బతికే నువ్వు మా గ్రంథాలను కూడా వక్రీకరించి బతుకుతున్న నువ్వు అక్కడ కూర్చుని ఉంటే నీకు జై కొట్టాడంటే అతను చేసింది తప్పు అనుకున్నాం ఆ తప్పుని సరి చేసుకోమని మాకు తోచిన రీతిలో మాకు వచ్చిన రీతిలో మేము సలహా చెప్పాం అది ఆయన పాటించాడు నీకేంది బొక్క మధ్యలో ఇప్పటికైనా ఎట్లాంటివి మానుకు అండ్ హిందూ బంధువులరా మీరు కూడా చూడండి ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఓవర్ యాక్షన్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంత లెవెల్లో బుద్ధి చెప్పాలో అంత లెవెల్లో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను చెప్తాను కానీ వాళ్ళు ఎందుకో తెలియదు లలిత్ కుమార్ అన్నా లలిత్ కుమార్ పేరెత్తాలన్నా తిరిగి లలిత్ కుమార్కు కౌంటర్ చేయాలన్నా సరే తడిపేసుకుంటున్నారు ఎందుకు తడిపేసుకుంటున్నారో మీరు ఆలోచించండి ఎందుకంటే మనం మాట్లాడే మాటలో నిజాయితీ ఉంది మనం మాట్లాడే మాటల వెనకాల ఓ సహేతుకమైన సరైన కారణాలు ఉంటుంది ఆ కారణాలకి తిరిగి కౌంటర్ ఇవ్వటం అనేది వీళ్ళ వల్ల కాదు అందుకనే చేస్తున్నారు అందుకే ఇవి కేవలం కౌంటర్ వీడియోలుగా చూడకుండా ఈ కౌంటర్ వెనకాల వస్తున్న సబ్జెక్ట్ని మీరు గమనించండి ఇదే ప్రశ్న ఇదే పరిస్థితి మీకు సమాజంలో ఎదురైనప్పుడు ఇంతే శక్తివంతంగా ఇంతే పవర్ఫుల్గా ఇంతే సహేతుకంగా వాడికి సమాధానాలు చెప్పండి చిరిగిపోకపోతే చూసుకుందాం మరోసారి మరో అంశంతో కలుద్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై